కర్రపెండ్లము కోడిగుడ్డు రోస్ట్. ముందుగా ఈ కర్రపెండ్లన్నీ చూపించిన విధంగా తొక్క తీసి ముక్కలు కట్ చేసి కడిగి వాటిని నీళ్లలో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉడికిన దాన్ని చిదిమి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, సోంఫ్, కరివేపాకు, ఉల్లిపాయ, ఉప్పు, ఎండిమిరపకాయలు వేసి కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి, స్లైస్ చేసిన టమాటాలు వేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసి కొంచెం సేపు ఉడికించి చిక్కదనం వచ్చిన తర్వాత ఉడికిన కోడిగుడ్లు, క్రష్ చేసిన మిరియాలు వేసి తగిన ఉప్పు అడ్జస్ట్ చేసుకుని కావాలంటే చివరిలో కొంచెం పంచదార వేసి దీన్ని వేడి వేడిగా వడ్డించుకుంటే బాగుంటుంది. ఈ కర్రపెండ్లం పొరిటెలా చేయడం కోసం ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత కొంచెమే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి దాంట్లో ఉడికిచ్చి చిదిమి పెట్టుకున్న కర్రపెండ్లాన్ని వేసి టాస్ చేసుకుని దీన్ని వేడి వేడిగా మనం కోడిగుడ్డు రోస్తో తింటే చాలా బాగుంటుంది.